కావలి జవహర్ భారతి కళాశాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, కేవలం విద్య క్రీడలకే కాకుండా మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కావలి జవహర్ భారతి కళాశాలలో జూనియర్ ఇంటర్ డిస్టిక్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2022 పోటీల్లో గెలుపొందిన వారికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓటమి గెలుపుకు నాంది కావాలని పిలుపునిచ్చారు. కావలి జవహర్ భారతి కళాశాలలో చదివిన ఎందరో ప్రముఖులు ఉన్నారని ఆయన వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెక్టార్ వినయ్ కుమార్ రెడ్డితో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. మేము చదువుకున్న ఈ కాలేజీలో ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరగడానికి మాకు చాలా గర్వంగా ఉంది. డిస్టిక్ గానే ఈ స్విమ్మింగ్ పూల్ ప్రసిద్ధి గాంచి అటువంటి మంచి వసతులు ఈరోజు మా గ్రామానికి రావడం చాలా సంతోషం. అనేక మంది క్రీడాకారులు వాళ్ళని ప్రతిభని ఈరోజు ఇక్కడ నిరూపించడానికి ఇది వెదిలిక కావడం కూడా చాలా సంతోషం. ఈరోజు జవహర్ భారతికి ఒక ప్రత్యేకత ఉంది. వినియోగనే కాదు, క్రీడగా గంగవలనే కాదు, ప్రతి ఒక్కరు కూడా జవహర్ భారతికి రాష్ట్రంలోనే ఎంతో పేదరికేస్తున్నాము. ఈ విద్యా సంస్థల నుంచి అనేక మంది అనేక ఉన్నత స్థాయికి పోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బిజినెస్ పరంగా కావచ్చు, జీరోస్ కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, రాజకీయ కావచ్చు, ఎంతో మందిని తీర్చిదిద్దిన సంస్థ ఇది. అందుకు మేమంతా కూడా ఎందుకంటే నేను కూడా ఈ సంస్థలు చదువుకున్న విద్యార్థిని కావడం అద్భుతంగా భావిస్తున్నాను. దీన్ని ఈ రూపకారైన జీఎంగారికి మేమంతా కూడా ఎప్పుడు మనపడి ఉంటాం. వాళ్ళ పేరు ఈరోజు వినయ్ కుమార్ రెడ్డి కాదు, విద్యారెడ్డి కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కాపాడుతూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు. తప్పకుండా మంచి పేరు తెచ్చుకోవాలని విద్యా సంస్థలు, అదేవిధంగా అనేక వసతులు విద్యార్థులకి ఇటువంటి కాంపిటీషన్స్ పెద్దదానికి కావాలి అన్నిటి కల్పించాలని నేను మరిని చేయాలని వినయ్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటూ ఈరోజు ఈ కాంపిటీషన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఈరోజు గెలిచామా ఓడామా అన్నది కాదు, ఈరోజు పార్టిసిపేట్ చేద్దామా అన్నదే ముఖ్యం. ఈరోజు ఒకవేళ ఓడిపోతే ఓటమి అనేది నెక్స్ట్ గెలుపుకి నాంది అవ్వచ్చు. కాబట్టి ఎవరు కూడా బాధపడద్దు, మనకి ప్రయత్నం కాగలని తప్పకుండా ముందు ముందు కూడా మంచి సూపర్గా తయారవుతాయని నేను కోరుకుంటూ తప్పకుండా నాకు ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన యజమానికి, ఇక్కడ ఇచ్చిన క్రీడాకారులకి, ప్రజలకు, అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.